అమ్మా గుడ్ మార్నింగ్. ఇట్లా చూసినా అద్దాలు లేవా? ఫోన్ రీడింగ్ గ్లాసెస్ అక్కడెక్కడ లోపల నేరా? సో ఈ లోపల గ్లాసెస్ తెచ్చుకొని చూసుకునేంత ఇక్కడే ఉన్నాయమ్మా, ఇక్కడే ఉన్నాయమ్మా, ఇక్కడే ఉన్నాయి. సరే కానీ ఆకలిస్తుంది మరి. ఈరోజు స్పెషల్ ఏం చేసావు? స్పెషల్ సార్? ఏం చేయాలి చెప్పు, నేను చేస్తా. నువ్వు మార్నింగ్ నాన్న కోసం బాక్స్ వేసినావు కదా, ఏం చేసిన? ఈరోజు బీరకాయ, అది బీరకాయ అనుకున్నా కానీ చేయలేదు. పాలకూర పప్పు వేసి పొడి కూర వేసిన, ఎల్లిపాయలు పోసి మంచిగా. తర్వాత మెంతికూర పచ్చడి చేసిన, టమాటా చారు చేసిన. ఇంకా అంతకన్నా స్పెషల్ సింకింగ్ కావాలి? నాకు ఒకటి కావాలి స్పెషల్, మనం చేసి పెడతావా? స్పెషల్ చెప్పు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మరి మామిడికాయ ముక్కల పచ్చడి ఉంటే అది అద్భుతంగా ఉంటుంది అమ్మా. అంతేనా? సమ్మర్ స్టార్ట్ అయింది, స్పెషల్గా కూల్ కూల్గా చేయమని చెప్తానమ్మా. అంటే బేసిక్గా మామిడికాయ అనేది మనం 3-5 డేస్ తింటాం, ఎప్పుడు కానీ అప్పుడు తింటాం. కానీ సమ్మర్లో తింటుంటే ఇంకా ఆనందం వేరే ఉంటుందమ్మా. ఎంత ఆవకాయలు ఫ్రెష్గా, ఎంత ఆవకాయలు తిన్నా ఏం తిన్నా ఫ్రెష్గా మళ్ళీ ముక్కలు పచ్చడి పెడుతూ వచ్చినావా, అది తింటే దాంట్లో ఉందా ఆనందమే వేరు. ఒక వాయనేమో, ఒక వాయనేమో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినాలి, ఒక వాయనేమో కాచి నూనె వేసుకుని తినాలి. బాగా తాత కొట్టిరు కానీ ఏదో మామూలుగా మామిడికాయ ఆవ పచ్చడి అంటే ముక్కలకి సన్న ముక్కలు తిరిగి ఆవ పెడితే వాడికి చాలా ఇష్టం. అది చేయమని చెప్పొచ్చు కదా, నన్ను అజ్జయ్యి ఇజ్జయ్య అంటో గాని మంచిగా సెలవు వచ్చింది. నువ్వేం చేస్తావు అనేది నాకు చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయాలి నేను చెప్పినా కదా, మరి నేను చేయాలి నువ్వు నువ్వే చెప్పు. ఉన్నాయి శ్రీకాంత్కు టైం దొరికితే ఈ పని చెప్పాలి ఆ పని చెప్పాలి. నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా ఆ ఫ్లోరింగ్ మీద అదేదో కాఫీనో టీనో పడింది, నేను వదిలే. అది పోయింది, పడింది రాత్రి చెప్తున్నా, రాత్రి చెప్పినావు పొద్దునైంది అంతే తుడుస్తా. మరి నిన్నటి నుంచే కదా అది. సో అదొకటే పనా? అది 2 మినిట్స్ అయిపోతుంది. మరి ఈ కార్పెట్లు గలీజ్ అయింది కదా, ఈ కార్పెట్ అంతా కూడా క్లీన్ చెయ్యి, డోర్ మ్యాట్స్ అన్ని కూడా క్లీన్ చెయ్యి. ఇది నేను చేసేది కాదు, నువ్వు చేసేది అని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. సరే ఏం చేస్తాం, ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ. ఒకటి కొత్తగా వచ్చింది, నాకు ఆర్డర్ చేశాను నిన్న ప్యాకేజ్, నేను రాత్రి వచ్చింది కదా కొత్తగా. ఏందో అడిగినావు కదా అది, అక్కడ సైడ్కి తీసి ఇక్కడ పెట్టినా, నీకు తీసి ఇక్కడ పెట్టినా. సో అది ఏంటి అని అడిగినావు, చెప్తా అని చెప్పిన, రేపు మార్నింగ్ చెప్తా అని చెప్పిన. మరి చెప్పాల్సిన టైం వచ్చింది కదా. ఇల్లు చాలా నీట్గా ఉండాలి, మరకలు అని కనపడకూడదు అని చెప్పేసి ఊరికి అంటూ ఉంటాను అన్నమాట. అందుకని శ్రీకాంత్ నా కోసం అంటున్నాడు. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదమ్మా, నన్ను ఈరోజే నువ్వు క్లీన్ చేయమన్నావు, నేను నిన్ననే తెప్పించిన. ఇది నీ మనసు నాకు తెలుసా, మా నాకు చెప్తావని తెలిసి ఆర్డర్ చేసిన. ప్రోడక్ట్ ఏంటి అని అంటే, దిస్ ఇస్ అగారో వాళ్ళది మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్. సో నేను ఇది రివ్యూస్ చూడటం జరిగింది అనమాట. సో దిస్ అగారోస్ మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్. మీ అందరు తెలుసు కదా, నేను ప్రీవియస్గా అగారో బ్రాండ్ వాళ్ళవి ఎలక్ట్రానిక్స్ అన్ని ఆర్డర్ చేస్తున్నా, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్. సో అది చాలా మా వాడికి బాగా నచ్చింది, నమ్మకం అని మీద అన్నది అట్లా తెప్పించుకుంటున్నాయి అనమాట అన్ని వస్తువులు కూడా. సో ఎక్స్ప్లెయిన్ చేయండి బాబా. సో బేసిక్గా ఏంటి అని అంటే, అగారో వాళ్ళది చాలా నీట్ గా డిజైన్ చేసి ఎంతో అంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఉంది. అంటే ఎక్విప్మెంట్ ఎక్కువ దాన్ని పెట్టడానికి చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఇచ్చాడు. అండ్ బేసిక్గా ఇది యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా వాడేలా ఉన్నాయన్నమాట. సో అందుకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్ని కాంప్లికేషన్స్ ఏం లేవు, ఒకసారి దగ్గర చూపించదక్కేది. సో దిస్ ఈస్ ది అగారో మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఏంటి ఎట్లా నిలిచింది ఏంటి అంటే, దిస్ ఈస్ ది ప్రోడక్ట్. సో నేను ఇది తెప్పించడానికి కారణం ఏంటి అని అంటే, మా ఇంట్లో ఆల్రెడీ వాక్యూమ్ క్లీనర్ ఉంది, ఇంత డబ్బా, దానికి ఒక పైపు, దానికి ఒక వైరు. అంటే పాతకాలం వాక్యూమ్ క్లీనర్స్ కాబట్టి వైర్ పెట్టి ఆ వైర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు వాక్యూమ్ క్లీనర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆ ప్లగ్ బాక్స్ నుంచి తీసి దాన్ని ఇంకొక ప్లగ్ లో పెట్టి చేయాలన్నమాట. సో ఎందుకు అని చెప్పేసి నేను ఇది బ్యాటరీది ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ వైర్లెస్, కంప్లీట్లీ వైర్లెస్ అనమాట. సో ఇక్కడ ఇది చూపిద్దాం. సో ఇదేంటంటే పవర్ బటన్, ఇది మోడ్స్ అనమాట, ఆటో మోడ్, ఇంకా వాటర్ సక్సన్ మోడ్ ఉంటుంది అనమాట, అండ్ ఆటో క్లీన్ మోడ్ ఉంటుంది. దీంట్లో 3 ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్గా ఇదే క్లీన్ చేసుకుంటుంది కూడా. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనము
పవర్ బటన్ వచ్చితే దిస్ ఇస్ ద ఎల్ఈడి డిస్ప్లే హియర్. 97% ఛార్జింగ్ ఉంది. ఇది ఆటో మోడ్. ఇదేమో క్లీనింగ్ మోడ్. ఇది వాటర్ అబ్జార్ప్షన్ మోడ్ అన్నమాట. ఇది సో ఇది అప్పుడే మనకి మెషిన్ అనేది ఇట్లా వెళ్తే ఆన్ కాదు. సో బేసిక్ ఏంటంటే ఇది కొంచెం బెండ్ చేయాలి వస్తుంది ఇట్లా దగ్గర కొంచెం. సో ఇట్లా ఇట్లా బెండ్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్ అయిపోతుంది మెషిన్ అంటే. సో మనము దీన్ని ఆటో మోడ్ అది. సో ఎక్కడ ఉందో అక్కడ ఇలా పని చేసుకుంటూ పోవడం. సో మళ్ళీ అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేస్తున్నప్పుడు పుట్ ఇట్ బ్యాక్ టు ది బేస్ అంటది అనమాట, ఫర్ సేఫ్ క్లీనింగ్ అని. సో మళ్ళీ దీన్ని పుష్ చేస్తే నిల్చుండిపోతుంది. సో ఇది ఎంత ఈజీ అమ్మా నువ్వు చూడు. యాక్చువల్లీ టెక్నాలజీ అంతా మారిపోయింది చూడు. లైక్ అదే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. వాయిస్ కమాండ్ ఉంటది. వాయిస్ కమాండ్ తోనే మనకు నేర్చుతుంది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కూడా పవర్ బటన్ ఆన్ చేయి. ఒకసారి ఆన్ చేయి. స్టార్ట్ అయిపోయింది. అది తీసుకెళ్తుంది మంచిగా వాకింగ్ కూడా అయిపోతుంది. సో ఇది ఏంటి స్పెషాలిటీ దీంట్లో అంటే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ బటన్ ఉంది. దిస్ ఈజ్ అవర్ డస్ట్ కలెక్టింగ్ ఇది అనమాట. దీని డస్ట్ కలెక్ట్ చేస్తుందమ్మా, తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇది మళ్ళీ పెట్టేయచ్చు. అండ్ తర్వాత ఇదేంటి అంటే దీంట్లో పుష్ చేస్తే ఇది ఒక బాటిల్. సో వాటర్ పట్టుకునే కంటైనర్ అనమాట, వాటర్ స్టోరేజ్. ఇది దీంట్లో మనం ఇట్లా వాటర్ పోసుకోవాలి. దీంట్లోనే లిక్విడ్ ఏదైనా వేసినాం అనుకో, వేసేసి లిక్విడ్ వేసేసి దీనిలో పెట్టాలి. ఇప్పుడు చూపిస్తుంది కూడా. దీనిలో పెట్టేసి ఇట్లా పుష్ చేసాము, స్టార్ట్ చేసినాం అనుకో, మనం ఇప్పుడు చేసే మూడ్లో ఆటోమేటిక్గా ఇది సైమల్టేనియస్గా డస్ట్ తీస్తూ తుడిచేస్తుంది కూడా. రెండు డస్ట్ చేసుకుంటే తుడిచేస్తుంది మొత్తం. తడి పట్టేసినట్టే మనం ఇట్లా సైమల్టేనియస్గా వేస్తుంది. సో అట్లా అనమాట. ఎమర్జెన్సీ పర్పస్లో మనం వాడుకోవడం చాలా మంచి ఉపయోగపడుతుంది ఇది. అండ్ నార్మల్ డ్రై ఉన్న ఏంటంటే కార్పెట్స్ మీద వాటర్ మీద క్లీన్ చేసుకోవచ్చు. నిన్న రాత్రి నేను రాగానే కార్పెట్ క్లీన్ చేశాను అనమాట. సో దాని మీద బేసిక్గా మనం ఇప్పుడు దారాలు కానివ్వండి, కొంచెం హెయిర్ కానీ, లేదంటే చిన్న చిన్న ఏవో ఉంటాయి కదా కార్పెట్స్ మీద, అవన్నీ కూడా మొత్తం సర్చ్ చేసి. యాక్చువల్లీ నాకు ఏం అలవాటు అంటే ఏదైనా రాగానే ఫస్ట్ నేను ఒక ట్రయల్ చేయాలంటాడు. ఎందుకో మరి అసలు అది అన్బాక్సింగ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క కొత్త వస్తువు ఏదైనా ఇంటికి సంబంధించిన ఏమైనా వచ్చింది అని అంటే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే, ఆపరేషన్ నేర్చుకోవాల్సిందే, మాకు అందరూ చూపించాల్సిందే. చాలా ఇంట్రెస్ట్ వాడికి. ఇలాంటి కొడుకులు ఉంటే ఇంట్లో యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మొన్న మనం జ్యూసర్ అయితే ఎంత వాడుతున్నాం అంత. ప్రతిరోజు పొద్దున క్యారెట్ జ్యూస్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ కాబట్టి గ్రేప్ జ్యూస్ అని తాగుతున్నారు. ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత అమ్మా ఇదే బాక్స్ లో నాకు ఈ ఫ్లోర్ క్లీనింగ్ సొల్యూషన్ ఇచ్చింది అడగారు వాళ్ళు. దీంట్లోనే ఉంది అనమాట, హాఫ్ లీటర్ ఉంది. సో ఇది అన్నీ అవైలబుల్ ఉంది, ఇది కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ రాసింది ఎక్స్క్లూజివ్ ఫర్ అగారో వెట్ డ్రై వాక్యూమ్ అని రాసింది. సో ఇదే మనం దీంట్లో కొంచెం వేద్దాం. 3-4 డ్రాప్స్. సో ఇది అయిపోయింది, దీంట్లో లిక్విడ్ వేసేసినాం. సో వి హావ్ టు ప్లేస్ ఇట్ హియర్. ఇది అయిపోయిందమ్మా, ఓకేనా? సరే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ కనిపిస్తుంది. కనిపిస్తుందా కాడి ఇక్కడ చూపిస్తుంది. బాగుందండి, మంచి క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు, తుడిచేసుకోవచ్చు. యాక్చువల్లీ అది మనం తీసుకెళ్ళిపోతుంది దాంతో పాటు. మనకి ప్రోడక్ట్ తో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. దీంట్లో హౌ టు అసెంబుల్ అని ఉంటుంది. దాని తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది. సో దిస్ ఇస్ ది బేస్. ఈ బేస్ అనేది ఇక్కడ పెట్టేసిన తర్వాత దీంట్లో ఇది అడాప్టర్ కి ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవాలి. బ్రష్ ఇక్కడ పెట్టేస్తే చూడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఛార్జింగ్. నేను వాయిస్ ఆన్ చేయలేదు కాబట్టి వాయిస్ చూడు. ఛార్జింగ్ అవుతుంది ఇది. సో ఈ బ్రష్ ఏంటంటే మనం ఇది ఇంటర్నల్ గా ఇప్పుడు ఒకవేళ మాప్ తీసేసుకుంటాం కదా లోపలిది, ఇప్పుడు ఇది ఉంది కదా తీసుకోవచ్చు. ఇట్లా ఇట్లా అనేస్తే అన్ని మనం తీసి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు.
సో అట్లాంటి ఇది అనమాట. ఇది చాలా ఈజీ, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది పెట్టేసుకోవచ్చు. అయితే ఇంకొక ఆప్షన్ దీంట్లో, ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది ఆటో క్లీన్ చేసుకుంటుంది అనమాట. చూడు, ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేసినప్పుడు కింద ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది మోపురమ్మా, ఆటోమేటిక్ అదే క్లీన్ చేసుకుంటుంది లోపలమాట. వాటర్ ఉంది వెనకాల దాంట్లోంచి, ఆ వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేసి ఇదిగో ఈ కింద మనం పిండా అవసరం లేదు, సపరేట్గా అదే క్లీన్ చేసుకుంటూ వాటర్ చేస్తాం. ఇది అనమాట అగేరా వాళ్ళది మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే నేను ఈ లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. వాయిస్ ఆఫ్ అంటండి. సో ఇక్కడ వాల్యూమ్ బటన్ కూడా దీనికి, ఈ వాయిస్ కమాండ్స్ నీకు నాకు ఇష్టం లేదు, నువ్వే నాకు చెప్పేది అంటే మనం బంద్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈగో ఇష్యూస్ ఉంటాయి కదా, సో అట్లా ఏ నువ్వు నాకు చెప్తావు నేను బంద్ చేస్తాను, ఇక్కడ వాయిస్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ, అలాంటి అంటే బేసిక్గా అది ఎందుకు ఇట్లా చేసేది అంటే ప్రతి ఒక్కరు ఈజీగా అర్థం చేసుకొని చేసుకోగలుగుతారు, ఫ్లెక్సిబిలిటీ బట్టి అని చెప్పి. అందుకే నేను ఇక్కడ చేస్తున్నా, మా అమ్మ అక్కడ టక్క 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 మౌంట్ ఎగరేస్తుంది. చూడు నువ్వు ఆర్డర్ చేస్తుంది కదా, అంటే ఇక పచ్చడి గెటింగ్ స్పైసీ స్పైసీగా పచ్చడి తినాలనిపిస్తుంది అంట. సో నేను చిన్న చిన్న ముక్కలు చేసి ఆవపిండి వేసి పచ్చడి చేస్తే వాడికి చాలా ఇష్టం. ఇంకా ఒక పని చేయాలంటే యాక్చువల్లీ చాలా బాగుంటుంది కదా, చేయించుకోవాలి అనుకుంటే వాడికి నచ్చింది చేయాలి కదా. మరి పాపం ఇక్కడ ఒకరికొకరు కాక కొట్టుకుంటున్నారు. మామిడికాయ పచ్చడికి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా? మామిడికాయ. వావ్ వాలేక ఇంటెలిజెంట్. అంటే మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని ఇట్లా ఉంటాయి కదా, అందుకే ఫస్ట్. మరి ఇప్పుడు మామిడికాయ పల్లి నూనె, ఈ పల్లి నూనెనే వాడితే ఎక్కువ నేను అసలు డైలీ కూడా నేను పల్లి నూనెనే వాడతాను, గానుగ నుంచి తీసుకొచ్చుకుంటాం అనమాట. అది పల్లి నూనె రుచి వేరే ఉంటుంది. మా అత్తయ్య వంటలో వెనకాల సీక్రెట్ అది. మా వెనకాల సర్కిల్ నిండుకునే అమ్మ, మనం డి పోయి తెచ్చుకోవాలి సామాన్లు. ఇప్పుడు నిజంగా అదో ఖాళీ ఖాళీ అనేసి ఇస్తాను అన్ని కూడా. ఈ పొడలు అయితే ఉన్నాయి కొంచెం కొంచెం, కానీ ఇవన్నీ కాళీ నెలాఖరు కదా మెంతేనా, అందుకే సీసాలు నిండుకున్నాయి. కొన్ని కొన్ని పాడవుతాయి అని అనుకునేవి మాత్రమే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి పోయాలనుకుంటే. కానీ 90s బయోపిక్ చెప్పినట్టుగా నెలాఖరి జీతాల కోసం వెయిట్ చేసి జీతాలు రాగానే షాప్ పోయి తెచ్చుకుంటాం అన్నమాట. అమ్మ జీతం పడ్డదేమని నాకు పోదాం అందుకే అందుకే అనలకే అంటుంది కదా. 90s మేము స్కూలింగ్ లో ఉన్నప్పుడు వెయిట్ చేస్తుండే మంత్ కి రాగానే అన్ని డివైడ్ చేసేసుకొని ఈ అన్ని సామాన్లు ఒక వన్ మంత్ సామాన్లు తెచ్చుకోవడం. వెబ్ సిరీస్ చాలా బాగుంది. మామిడి పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను వాళ్ళకి. సన్న సన్నగా ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను అనమాట, గొడ్డు పులుపునే ముక్కలు పులుపు ఉంటే ఇంకా రుచి. సో దానికి పల్లి నూనె ఇంత తీసేసుకున్నా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇది బాగా కాగిన తర్వాత దీంట్లో జీలకర్ర ఒక పెద్ద చెంచా, జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఇది కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవాల పొడి చేసేసుకుంటాను. అదే నేర్చుకోను కూడా చూస్తున్నాను అన్నీ, నువ్వు చూస్తుంది నేర్చుకుంటుంది, అవసరం పడితే చేసేది చేయగలిగేటట్టు ఉండాలి. కొంచెం బురుగు వస్తుంది, కొంచెం ఓపికగా. అదే ప్యూర్ అనమాట, రిఫైండ్ ఆయిల్స్ కాదు. కాదు పల్లి నూనెకి పొంగి మనం. సో ఇది బాండ్లీకి పనికిరాదు, సన్ఫ్లవర్ ఇది ఉంటుంది కదా కుసుమ నూనె, కుసుమ నూనె కూడా రిఫైండ్ తెచ్చుకుంటాం. అది కూడా గానుగ నుంచి తెచ్చుకుంటాం కదా, అది పొంగదు, అది బాండ్లీ కానీ పెట్టేస్తాను. కుసుమ నూనె కూడా ఉంది కదా, ఉంది ఉంది అదే చూపించాను. దాని కుసుమ నూనె తీసుకురా. కుసుమ అంటే ఏంటే, సన్ఫ్లవర్ కుసుమ అంటే సన్ఫ్లవర్, అందుకే సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం. చిన్నప్పుడు పిల్లలకు కుసుమ నూనె నువ్వుల నూనె ఒంటికి పట్టించేవాళ్ళం, చాలా మంచిది అది కూడా. కుసుమ నూనె నేను ఎప్పుడో పది మొత్తం అంటున్నా తెలుసా, కుసుమ నీ పేరు ఒక్క దగ్గర కూడా కనిపించదు, నాకు షాప్ల దగ్గర కనిపించదు. సో వేడైన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ.
నువ్వు కూడా జగన్నాథన్ సినిమా అల్లుడు అని చెప్తాడు, ఇంగువ లేని పులిహోర అయిపోతుందా అని. సో అట్లా మనము ఇంగువ లేని వంట చేస్తాం, అందరు తింటారు, ఇంగువ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా మనం ప్రతి దాంట్లో వాడతాం. దీనికి కావాల్సినంత ఉప్పు, తర్వాత కారం. ఇదేమో పట్టించిన కారం, ఎర్రగా ఉండాలి ఎర్రగా ఉండాలి అని అంటున్నారు కాబట్టి త్రీ మైనస్ పడత. అసలు అది కూడా రెండు కలిపి కూడా వేస్తాయి. ఇంకొక లాజిక్ మిస్ అయ్యారు మీరు, ఇది మ్యాంగో చట్నీ కాబట్టి త్రీ మ్యాంగోస్, త్రీ మ్యాంగోస్. ఇది చూడండి కలర్ తేడా, ఇదేమో పట్టించింది కొంచెం తెల్ల తెల్లగా ఉంటుంది రా, అది కారం ఉంటుంది, కారం ఉండదు కలర్ కోసం, ఇది కారం కోసం. అది అమ్మా త్రీ మ్యాంగోస్ అమ్మా, త్రీ స్పూన్స్ వేయాలి. ఫోర్ స్పూన్స్ వేసిన రెస్టర్ ఏంటి అన్నా, మనం ఒకటే మ్యాంగో కట్ చేసింది, రెండు కట్ చేసినాం. అవునా, టూ కట్ చేసి త్రీ మ్యాంగోస్ వేసి అది రెండు స్పూన్స్. టూ మ్యాంగోస్ తోని వన్ బౌల్ తీసుకొని టూ మ్యాంగోస్ కట్ చేసుకొని త్రీ మ్యాంగోస్ కారం పొడి ఫోర్ స్పూన్స్ వేసి. వావ్ అలెక్యా, ఆపండి మీ సోది అని చెప్పి అమ్మ మిక్సీకి వేసి మిక్సీ సౌండ్ చేస్తుంది. ఇది ఆవపొడి, పెద్దగా ఆవపొడి పట్టేసుకొని ఇప్పుడు ఇవి ఎన్ని స్పూన్స్ మీ లెక్క ప్రకారంగా? ఫైవ్ వేయాలి. త్రీ వేసిన అంతే, అయిపోయింది. ఇప్పుడు రెండు రోజులు అయిపోతుంది ఇది వంటల. థర్డ్ డే వంటలు చేసే వాళ్ళందరూ వంటల గారమ్మా, వంటలు చేసే వాళ్ళందరూ షెఫ్స్ అవుతారు. ఒక అది మెంతి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసిన చాలు, ఆ పొడికి మెంతి జీలకర్ర పొడి చాలా బాగుంటుంది. కాకపోతే ఒక స్పూన్ తీసుకోండి. అమ్మంతా ఇది ఎన్ని రోజులు ఉంటుంది పచ్చడి అంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది జస్ట్ ముక్కలు పచ్చడి కాబట్టి ఒక వారం రోజులు ఉంటుంది, కానీ ఇది రెండు కాయలు చేసినాం కదా మన ఇంట్లో రెండు మూడు రోజులు ఉంటుంది. అంటే ఉంటుంది అంటే తినేస్తామని అర్థం. అదే కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మొత్తం ఊరుతుంది, దీంట్లో ఈ నూనె కలిపితే ఇంకా ఊరుతుంది. అది ఇది వెంటనే తినేయచ్చు కదమ్మా, పది నిమిషాలలో వెంటనే తినేయచ్చు, అంటే ఆకలి వేస్తుంది బ్రహ్మాండంగా. అందుకని మంచి వేడి వేడి అన్నం నెయ్యి. దోసకాయ కూడా అదో ఫేవరెట్, అది ఇంకోటి. అరు నెక్స్ట్ ఇది అయిపోగానే అజ్జయ్యి అప్పుడే అయిపోక ముందే. అదే కదా అయిపోతుంది, రెండు రోజులు అని మీరే అయిపోయింది కదా. సాటర్డే సండే వస్తే శ్రీకాంత్కి ఇరవై మిగతా రోజులు ఆఫీస్ పోతాడు కాబట్టి ఏదైతే దీంట్లో బాక్సులు కానీ ఈ రెండు రోజులు అయితే నాకు అది కావాలి ఇది కావాలి అని అంటాడు. మరి ఏంటి కోటి విద్యలు కూటి కొరకే, ఎన్ని చేసినా తిండి కొరకే అని. ఈరోజు సాయంత్రం నువ్వేం చేస్తున్నావు సాటర్డే స్పెషల్? నాన్న బర్త్డే ఫేవరెట్ పిజ్జా, సో ఇంకా సాటర్డే వీకెండ్ వచ్చింది పిజ్జా. అందరు అడుగుతున్నారు, నిజంగానే అందరు అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను పాటు అనుకుంటున్నా పిజ్జా చేసుకుని వాళ్ళకు కూడా చూపిస్తారు చేసుకుందాం. మనమే చేసుకొని తిన్నాం కదా అప్పుడు, ఈసారి వాళ్ళందరికీ చేసి చూపించాలి ఎందుకంటే చాలా బాగుంటుంది. అంటే కరెక్ట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ బర్త్డే వీడియోలో. యాక్చువల్లీ అంటే అది చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కాలే. ఇందాక ఏం వంట చేసినావు అడిగినావు కదరా, చూపించు మరి అది కూడా. ఏం పచ్చడి? మెంతికూర పచ్చడి. మెంతికూర పచ్చడి, టమాటా చారు, పొడికూర. ఇది పాలకూర పొడికూర అంట. వావ్ ఇది చాలా టెంప్టింగ్ ఉంది నాకు. నువ్వు అట్లా చేయొద్దు, ప్రొసీజర్ చూపించాలి ఇక్కడ. ఇంకేం ప్రొసీజర్? చాలా సింపుల్. ఇది చల్లారినాక దీంట్లో వేసేయాలి అంతేనా? అంతే, కొంచెం గోరువెచ్చగా వేయచ్చా? గోరువెచ్చగా వేయచ్చు. ఇంగువ అడుగులు ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ వేసి అట్లా చేయాలి. ఈ ముక్కలు ఉడితే ఇంకా బాగుంటుంది, ఈ పూట కన్నా నెక్స్ట్ పూటకి ఇంకా బాగుంటుంది. కానీ ఈ పూట తింటాను నేను, బాగోట్లేదుగా దేవుడా. ఆగేదేలే తగ్గేదేలే, ఆబ్వియస్గా అమ్మ అది చేసిపోటు అమ్మాయి చేసిపోటు అని శ్రీకాంత్ అన్న, పిల్లలు ఎవరన్నా అంతేనే.
తలలకు కరిగిపోతుంది మనసు. మా అత్తకి అడిగితే చేసి పెట్టడం చాలా ఇష్టం యాక్చువల్గా, అందుకే మేము యాక్చువల్గా నిన్ననే గులాబ్ జామ్ చేసి పెట్టామని చెప్పింది పాప. మా అమ్మకి అడిగితే తరిగితే చేసి పెట్టడం చాలా ఇష్టం. గులాబ్ జామ్ చేసి పెట్టండి మన్నది అలైక్ చేసి పెట్టాలి. ఒకరు అడిగితే ఇంకొకరు తరుగుతే ఓకే. ఎవరు తరుగుతారు ఎవరు అడుగుతారు అది మీ వాళ్ళు అడుగుతాడు నువ్వు తరుగుతావా ఇది అత్తయ్య. ఏంద్రా వీళ్ళ మీకు మీకు పైచయం ఎక్కువైనట్టుంది ఇద్దరికి కొంచెం. నేను చేసే వంటలు తిని పైచయం పెరిగిందా లేకపోతే రుచికి మరిగినావమ్మా నువ్వు చేసేదానికి రుచికి మరిగిన అంటారు రుచి మరిగిన వాళ్ళు ఇట్లా అడుగుతుంటారు. అమ్మ ఒక బండి పెడదాం బయట ఇచ్చట అమ్మ చేసిన వంట పచ్చడి లమ్ముడు. అత్తయ్య చేసే పప్పు గారెలు పెడితే అల్టిమేట్. అసలు ఆ పప్పులు ఉంటాయి ఈ రుచి సౌత్ ఇండియన్ ఫుడ్ పేరల్ లెవెల్ అది. యాక్చువల్గా వంట వీడియోలు పెట్టకనే చాలా రోజులైంది. సో ఫ్యామిలీ వ్లాగ్సే ఎక్కువైపోయాయి, వంట వ్లాగ్స్ తక్కువైపోయాయి. అయితే మీకే ఏమేమి వంటలు కావాలి ఏంటి అనేది నేను చేసే వంటలలో అది కొంచెం కమెంట్లో చెప్పండి, నేను చూసి చేసి చూపించడానికి రెడీగా ఉన్నాను. నువ్వు చేసే వంట వాళ్ళకి తెలియదమ్మా, వాళ్ళు ఒకవేళ అడిగితే కమెంట్స్లో ఇది మనకు వచ్చింది అనుకో దాంట్లో ఇప్పుడు ఏదైనా వెజిటేబుల్ అట్లీస్ట్ మీరు ఒక వెజిటేబుల్ ఈ వెజిటేబుల్తో చేయండి అని చెప్తే ఆ వెజిటేబుల్తో మేము ఏం వెరైటీ చేసుకుంటామో. అంటే యూజువల్గా నేను అనేది పచ్చళ్ళు కావాలా కూరలు కావాలా పప్పులు కావాలా లేదంటే స్నాక్స్ ఐటమ్స్ ఏమన్నా కావాలా అని అడుగుతున్నా. అట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సోరకాయ ఉంది సోరకాయ అని వెజిటేబుల్ పెడితే సోరకాయతో కూర అందరు చేసుకుంటారు, సాంబార్లు వేస్తారు, అదే సాంబార్లు వేస్తారు. మన ఇంట్లో వెరైటీగా సోరకాయతో ఏం చేస్తాం అనేది అది చేద్దాం. అట్లా ఒక వెజిటేబుల్ చెప్పండి మీకు ఏ వెజిటేబుల్ కావాలనేది, విల్ ట్రై టు డూ ఇట్. సోరకాయ అప్పాలు కూడా చాలా బాగుంటాయి. ఇంకా మిర్చి సోరకాయ అప్పాలు అప్పాలంట, ఇది ఐరాకే వచ్చింది కాబట్టి కొత్త డిష్ వచ్చింది ఒకటి తెలిసింది ఒకటి. సోరకాయ పరాటా బీరకాయ పరాటాలు అసలు మేము పరాటా వేసుకుందాం అనుకుంటున్నాం అయితే అసలు నిజంగా సోరకాయతో పచ్చడి పప్పు కూర సాంబారు పులుసులో వేసుకోవచ్చు. తర్వాత హల్వా హల్వా అదే కద్దుకా కీర్ స్వీట్ అన్ని సోరకాయ అప్పాలట. సో ఒక ఇస్తరాకు వేస్తే దాంట్లో మొత్తం పప్పు నుంచి లాస్ట్ డెజర్టు తర్వాత ఈ అంచుకునే దానికి అప్పలు అన్నీ ఒక వెజిటబుల్ చేయొచ్చు అన్నమాట. వావ్ అన్ని రకాల మనం ఇంట్లో చేస్తామంట మనం. పొద్దున్న పొద్దున్నే మా శ్రీకాంత్ అనుకోకుండా ఈరోజు ఈ వీడియో ఇలా జరిగిపోయింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఈ పచ్చడి ట్రై చేసి చేసుకొని తిని మళ్ళీ వీడియో దగ్గరకు వచ్చి కమెంట్ చేయండి ఎలా ఉందో ఈ ప్రొసీజర్ అనేది.